ఇద్దరి మధ్య ఒక నిశ్చితమైన సంబంధం ఉందంటే అది ఏదో ఒక ప్రయోజనం మూలాన్నే. పాపం పనులు చేసేవారికి ఇతరులు తిడతారనే భయం ఉండదు. ధనం సేకరించేటప్పుడు శత్రువుతో సంబంధమే పెట్టుకోకూడదు. స్త్రీ ద్వారా వచ్చిన ధనం దానికి విపరీతంగా అనర్థం జరుగుతుంది. ధర్మాలకి లోపం కలిగించనిదే కామం. వాటికి లోపం కలిగించే విధంగా కామాన్ని సేవించేవాడు అనర్థాన్నే సేవిస్తున్నట్టు. ఈ ప్రపంచంలో గొప్ప శక్తి స్త్రీ యవ్వనం మరియు అందం. తెలివి తక్కువవాడు అపకారం చేసినవాడికి కూడా అపకారం చెయ్యాలని అనుకుంటాడు. ఖండించని రత్నం ఉండదు. ఎంతటి వాళ్లకైనా కొన్ని కష్టాలు లోపాలు తప్పవు. చాడీలు చెప్పే నాయకుడిని భార్యపుత్రులు కూడా విడిచిపెడతారు. ప్రాణాలకంటే కూడా ఎక్కువగా జన విశ్వాసాల్ని రక్షించుకోవాలి. మంచి నడవడికను ఏనాడూ విడవకూడదు. ఆకలితో బాధపడుతున్న సింహం గడ్డి మేయదు. వ్యసనాలలో చిక్కుకున్నవాడు తప్పకుండా చేయవలసిన పనులను మరిచిపోతారు. తనను తాను అదుపులో ఉంచుకోలేనివాని కోపం తననే నశింపజేస్తుంది. ఎంత చదువుకున్నవాడినైనా శక్తి లేనివాడిని లోకం గుర్తించదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.